ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. టీ, ఈ టీతో, ఈ ఛాయ్తో, ఈ టీ బ్యాగ్స్తో అద్భుతమైన చర్మ సౌందర్యాన్ని సాధించుకోవచ్చు. ఆసక్తికరమైన ఈ వివరాలు తెలుసుకుందాం. ఈ టీలో లేదా ఈ ఛాయ్లో ఆరోగ్య రహస్యాలే కాదు, సౌందర్య రహస్యాలు కూడా దాగున్నాయి. ముఖ్యంగా హెర్బల్ టీ బ్యాగ్స్, వీటిలో అయితే ఈ మేని ఛాయని, ఈ చర్మ సౌందర్యాన్ని ద్విగుణీకృతం చేసేటువంటి గుణాలు బోల్డ్ అని ఉన్నాయి. మొటిమలు, మచ్చలు ఇలాంటి వాటన్నిటినీ దూరం చేసి అలిసిన చర్మాన్ని స్టిమ్యులేట్ చేయడంలో, ఉత్తేజపరచడంలో ఈ టీ బ్యాగులని మించినవి లేవు. దీంట్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఇందుకోసం వీటిని ఎలా ఉపయోగించాలి? ఇది చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. వీటితో సహజ సిద్ధమైనటువంటి ఫేస్ మాస్కులు తయారు చేసుకొని వాడుకుంటే సరిపోతుంది. నిగనిగలాడే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ అసలు ఈ చర్మ ఛాయని పెంపొందించేటువంటి ఈ హెర్బల్ టీలు, వాటితో తయారు చేసుకునేటువంటి ఫేస్ మాస్కులు, వీటన్నిటిని వరుసగా తెలుసుకుందాం. అయితే చాలామందికి అనుమానం వస్తుంది, మరి ఈ హెర్బల్ టీలు అనేవి ఎక్కడ దొరుకుతాయని. సూపర్ మార్కెట్లో మీకు ఈ మధ్య దొరుకుతున్నాయి బ్లాక్ టీ, గ్రీన్ టీ, అలాగే జింజర్ టీ, ఇలాగా అనేక పేర్లతో దొరుకుతున్నాయి. వీటిని మీరు తెచ్చుకోవచ్చు. మామూలుగా మీరు టీ కోసం వీటిని వాడుకున్న తర్వాత తీసి పడేస్తారు కదా, పడేయకుండా దాన్ని బోనస్గా మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి వాడుకోవచ్చు. నిమ్మగడ్డి, అలాగే వైట్ టీ ఇలాంటివన్నీ కూడా ఈ మెయిన్ ఛాయ్ని పెంచడానికి, అందాన్ని ద్విగుణీకృతం చేయడానికి ఎంతగానో సహాయపడతాయి. ఇప్పుడు వరుసగా ఈ టీ బ్యాగులను ఉపయోగించి అందాన్ని ఎలా పెంచుకోవచ్చు అనేది చూద్దాం. ముందుగా చెప్పాల్సింది ఈ అల్లం టీ గురించి. అల్లం టీ అంటే అందరికీ ఇష్టమే. జింజర్ టీ ముఖ్యంగా దగ్గు, జలుబు ఇలాంటి సమస్యల్ని దూరం చేస్తుంది అల్లం టీ అనేది. అయితే ఇది, ఇందులోపల ఉండేటువంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మం మీద కూడా పనిచేస్తాయి. చర్మం మీద పనిచేసి ఈ మచ్చల్ని మాయం చేస్తాయి. మేని ఛాయని పెంచుతుంది ఈ జింజర్ టీ అనేది. మరి ఈ జింజర్ టీని ఎలా వాడాలి అందం కోసం అంటే చాలా తేలిక. 2 టేబుల్ స్పూన్ల అల్లం టీ తీసుకోండి. అంటే మామూలుగా మీరు అల్లం టీ తాగుతారు కదా, మిగులుంటుంది కదా, ఆ మిగులున్న దాంతో మళ్ళీ ఒక టీ తయారు చేయండి. అంటే వేడి నీళ్ళల్లో ముంచండి. ఇప్పుడు ఈ ముంచిన ద్రవాన్ని, అంటే అల్లం టీని, ఒక 2 టేబుల్ స్పూన్ తీసుకోండి. ఇప్పుడు దీనికి 1 టేబుల్ స్పూన్ తేనె కలపండి. రెండింటిని కలిపేయండి బాగా. ఇప్పుడు ఈ మిశ్రమంతో ఈ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. అలాగే ముఖాన్ని అలా శుభ్రం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి. పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రమైన నీళ్ళతో మళ్ళీ కడిగేసుకోండి. దీంతో మంచి ఫలితం ఉంటుంది, మీ అందం ద్విగుణీకృతం అవుతుంది. ఇక మరొకటి గ్రీన్ టీ. ఈ సన్ రేస్ ఉంటాయి కదా, సూర్యరశ్మి చర్మం మీద పడ్డప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నటువంటి చర్మం నల్లగా మారుతుంది. దీన్ని వైద్య పరిభాషలో ఫోటో డెర్మటైటిస్ అంటారు. ఎంతోమంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లలో ఇదే సమస్య, ఫోటో డెర్మటైటిస్. అంటే ఎండకి వెళ్ళడం తప్పదు, తీరా వెళ్ళిన తర్వాత చర్మం నల్లబడుతుంది. ఇక నల్లబడిన చర్మం ఒక పట్టాన మళ్ళీ మామూలు రంగులోకి రాదు. దీన్ని చాలా కామన్గా మనం గమనిస్తూ ఉంటాం. ఈ సమస్య నుంచి విముక్తి పొందడానికి గ్రీన్ టీతో తయారు చేసుకున్నటువంటి మాస్క్ ఉపయోగిస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. మరి దీన్ని ఎలా తయారు చేసుకోవాలి చూద్దాం. 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్ పొడిని తీసుకోండి. ఓట్ మీల్ మళ్ళీ ఇదేమిటి? ఈ ఓట్ మీల్స్ కూడా మీకు సూపర్ బజార్లలో దొరుకుతున్నాయి. వైట్ ఓట్స్ ఇలాంటి పేర్లతో దొరుకుతుంది, అటుకులాగా ఉంటుంది. తెచ్చుకొని మెత్తగా పొడి చేసుకుంటే అదే ఓట్ మీల్ పౌడర్. ఇలాగా ఓట్ మీల్ పౌడర్ని సిద్ధం చేసుకోండి 1 టేబుల్ స్పూన్. దీనికి సరిపడినంత గ్రీన్ టీ వేస్తూ పేస్ట్లా కలుపుకోండి. ఇప్పుడు ఎండకి కమిలిపోయినటువంటి చర్మం మీద ఈ మిశ్రమాన్ని ప్రయోగించండి. 1/2 గంట తర్వాత మృదువుగా రుద్దుకుంటూ కడిగేసుకోండి. ఇలాగా ఫ్రీక్వెంట్గా మీకు అవసరం ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటే చర్మం మీద ఒక సురక్షితమైనటువంటి పొర ఏర్పడుతుంది. చర్మం లోపల ఇలాగా ప్రొటెక్టివ్గా ఉండటం వల్ల ఇది ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే మామూలుగా ఈ ఫ్రీ రాడికల్స్ అనేవి మా చర్మాన్ని నాశనం చేస్తాయి, ఆ డ్యామేజ్ని ఇది ప్రివెంట్ చేస్తుంది, సంరక్షిస్తుంది చర్మాన్ని. ఇక మరొక టీ చామమైల్ టీ. ఇది నిజానికి విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి టీ బ్యాగ్స్. ఇవి మొటిమల సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ చర్మం మళ్ళీ బిగుతుగా టైట్గా మారడానికి
మామూలుగా చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వెంటనే ఈ చామమైల్ టీని మీ సౌందర్య పోషణలో భాగం చేసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది, అంటే తిరిగి స్కిన్ టైట్ అవుతుంది. అయితే దీన్ని ఎలా వాడుకోవాలి చూద్దాం. ఒక కప్పు మరుగుతున్న ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ చామమైల ఆకులు వేయండి, కాసేపు ఉంచండి. తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టేసేసి ఒక 20 నిమిషాల పాటు మిశ్రమాన్ని మరగనివ్వండి. అలా తయారైన టీని పూర్తిగా చల్లారనిచ్చి వడకట్టుకోండి. దీంతో ఈ ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇలాగా ఫ్రీక్వెంట్గా చేస్తూ ఉంటే మీ అవసరాన్ని బట్టి ముఖం మీద ఉండే మొటిమలు తగ్గుతాయి, మచ్చలు మాయమవుతాయి, అంతేనా చర్మం బిగుతుగా మారుతుంది, అంటే టోన్ అవుతుంది. ఇందుకు ఈ టీలో ఉండేటటువంటి ఈ ఒక రకమైనటువంటి అమ్ల పదార్థాలు కారణం అవుతాయి, అలాగే యాంటీ ఆక్సిడెంట్ కూడా కంట్రిబ్యూట్ చేస్తాయి. ఇక మరొకటి జాస్మిన్ టీ. క్రమక్రమంగా పెరిగిపోతున్నటువంటి కాలుష్యం కారణంగా ముఖం ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. ఈ భావన చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు, చాలామంది దీన్ని చవి చూస్తూ ఉంటారు, అంటే అప్పుడే కడుక్కున్నాను డాక్టర్ గారు ముఖాన్ని, మళ్ళీ వెంటనే జిడ్డు అయిపోయిందని చెబుతూ ఉంటారు. అయితే ఈ జిడ్డు చర్మాన్ని దూరం చేసుకోవటానికి ఈ జాస్మిన్ టీతో తయారు చేసుకున్న ఫేస్ మాస్క్ బాగా పనిచేస్తుంది. దీన్ని ఎలా చేయాలి? తాజాగా తయారు చేసినటువంటి అరకప్పు జాస్మిన్ టీలో ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున నిమ్మరసం, తేనె వేయండి, బాగా కలుపుకోండి. ఈ మిశ్రమంలో ఒక కాటన్ ప్యాడ్ను ముంచండి, పిండండి, దాన్ని చర్మం మీద పరుచుకోండి. పావుగంట తర్వాత ఇదే పద్ధతిని తిరిగి రిపీట్ చేయండి. తర్వాత చర్మాన్ని పూర్తిగా ఆరనిచ్చేసేసి శుభ్రమైన నీళ్లతో కడిగేసుకోండి, పొడిగా తుడిచేసుకోండి. ఇలాగా మీ అవసరాన్ని బట్టి తరచుగా చేస్తూ ఉంటే అలసిన చర్మం కూడా రీజ్యూనేట్ అవుతుంది, పునరుత్తేజితం అవుతుంది. ఇక తర్వాత టీ, బ్లాక్ టీ. బ్లాక్ టీలో ఉండేటువంటి టానిన్ అనే పదార్థం స్కిన్ టోన్ని పెంచుతుంది, అంటే ఇలాగ డబల్ చిన్ రాకుండా చర్మం వేలాడకుండా ఇది కాపాడుతుంది, అంటే తిరిగి టోనప్ చేస్తుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలి? ఇది చాలా తేలికే. ముందుగా తయారు చేసుకున్నటువంటి బ్లాక్ టీని ఒక ఐస్ ట్రేలో నింపండి, డీప్ ఫ్రిడ్జ్లో ఉంచండి. అప్పుడు ఏం జరుగుతుంది? అది మంచు ముక్కల్లా తయారవుతుంది, అంటే ఐస్ క్యూబ్స్ లాగా అవుతుంది. తర్వాత ఈ ముక్కలతోటి, అంటే ఐస్ క్యూబ్స్తో చర్మం మీద ఇలా గుండ్రంగా మృదువుగా రుద్దుకోండి. కొద్దిసేపు గడిచిన తర్వాత శుభ్రమైన నీళ్ళతో కడిగేసుకోండి. ఇలాగా రోజుకి ఒకసారి చేస్తూ ఉంటే త్వరలోనే చర్మం కాంతివంతంగా తయారవుతుంది. ఇక తర్వాత టీ, లావెండర్ టీ. ఈ చర్మ ఛాయని, కలర్ని పెంచుకోవటానికి లేకపోతే అందంగా తయారవటానికి, ఈ మేనిని బాగా ఫ్రాగ్రెంట్గా తయారు చేయడానికి చల్లదనాన్ని అందించడం అనేది చాలా ముఖ్యం. కాబట్టి దీనికోసం లావెండర్ టీ అనేది బాగా ఉపయోగపడుతుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలి? అంటే ఒక కప్పు లావెండర్ టీని చల్లగా అయ్యేంత వరకు, అంటే దాదాపు 2-3 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచండి. ఆ తర్వాత బయటికి తీసి అందులో ఒక కాటన్ బాల్ ముంచి పిండి చర్మం మీద అద్దుతూ ఉండండి. ఇలా కనీసం ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చేయండి. ఇలా రోజుకి 2 సార్లు చేస్తే త్వరలోనే చర్మం మెరుపుని సంతరించుకుంటుంది. చూసారా, ఇలాగా మనం వాడుకున్నటువంటి, మనం తాగినటువంటి ఈ టీ బ్యాగ్స్ని పారేయకుండా తిరిగి దాంట్లో సారాన్ని తీసుకొని చర్మ సౌందర్యాన్ని కూడా పెంచుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా గృహ చికిత్సలు, సౌందర్య చికిత్సలు. అయితే ఒక్కొక్కసారి ఈ సమస్యలు అనేవి గృహ చికిత్సల స్థాయిని మించి ఉంటాయి. అలాంటప్పుడు మీ తత్వాన్ని పరీక్ష చేయాలి, మీ నాడిని చూడాలి. మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి చక్కని ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, వీటిని కొంతకాలం పాటు తగిన అనుపాన సహపానాలతో ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సమస్యలు, అలాగే చర్మ సౌందర్య సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నప్పటికీ పూర్తిగా తగ్గుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.